ఆధ్యాత్మిక కేంద్రంగా బొజ్జన్నకొండను అభివృద్ధి చేయాలని బౌద్ధ భిక్షువులు అనాలయ ధర్మానంద బంతి అన్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలో ఉన్న బొజ్జన్నకొండకు వారు చేరుకుని బౌద్ధ పతకావిష్కరణ చేశారు. అనంతరం కొండపై ప్రధాన స్తూపం వరకు శాంతియాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన స్తూపానికి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన భజనకొండను అభివృద్ధి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గత ఏడాది కోరామని చెప్పారు. ఇప్పటి వరకు పట్టించుకోలేదని, వచ్చిన కొత్త ప్రభుత్వమైనా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. బౌద్ధ క్షేత్రం పరిరక్షణకు ప్రభుత్వం సహాయం చేయాలన్నారు. బుద్ధుని ఆరాధ మందిరంలో భజనకొండను ప్రకటించి ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి పురాతన కట్టడాలను పరిరక్షించాలన్నారు. సచిత్త పరియోజపనం ఏకం బుద్ధాన శాసనం ధమ్మం చరే సుచరితం నత లోకే పరం ఇచ్ఛ నతావతా ధమ్మధరో యావతా బహుభాసతి మరి ఈ రోజున అనకాపల్లిలోని సంక్రమ్ గ్రామం దగ్గర ఉన్నటువంటి బొజ్జంగ గిరి వద్ద ఈ యొక్క బౌద్ధ మేళా నిర్వహించుకోవడం చాలా సంతోషం. విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్యకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ బౌద్ధ క్షేత్రానికి అభివృద్ధికి ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు మేడం డాక్టర్ గారు సత్యవతి గారు మరి 7,30,00,000 శాంక్షన్ చేయించారు. మరి త్వరలో రోడ్డు మార్గం వస్తుంది. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా, బస్సు సౌకర్యం. మరి ఈ యొక్క పుణ్యక్షేత్రం అనేటువంటిది ఇది 6th century BC నాటిది. మరి సామ్రాట్ అశోకుడే స్వయంగా దీన్ని నిర్మించడం జరిగింది. సో ఈ బౌద్ధం అనేటువంటిది మానవాళికి నైతికతను అందిస్తుంది. మరి ఏ సమాజంలో అయితే మంచి ఆలోచనలు చేసుకొని మంచి పనులు చేసుకుంటారో వాళ్ళు అత్యంత సుఖంగా జీవిస్తారు. మరి నిర్మలమైనటువంటి జీవన విధానం రావాలంటే ఈ బౌద్ధం ద్వారానే సాధ్యం. అలాగే మానవాళికి దుఃఖం ఉంది, దానికి కారణం అనేటువంటిది ఈ అసమానతలు కానీ, పేదరికం కానీ, మరి కులరహిత జ్ఞాన సమాజాన్ని తయారు చేయాలని మరి ఆ రోజు గౌతమ బుద్ధుడు అది సాధించడం జరిగింది. ఆ మార్గంలో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పయనిస్తున్నాయి. ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణం, సోదర భావంతో, మరి సమానత్వంతో ఎప్పుడైతే సమాజం ముడిపడి ఉంటుందో అప్పుడే మానవాళికి నిజమైన జీవితం వస్తుంది. దీనికి బుద్ధిజాన్ని మనం ఒక ఆసరాగా తీసుకొని అందరం కూడా బౌద్ధ మార్గంలో పయనించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మహాస్తూపం ఉంది అక్కడ. ఆ మహాస్తూపంలో 1907-1908 సంవత్సరంలో అలెగ్జాండర్ రే అనే బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త దాన్ని పురావస్తు తవ్వకాలు తవ్వినప్పుడు రెండు కరండాలు లభించాయి అంటే దాన్ని బట్టి అలెగ్జాండర్ రే ఏమన్నాడంటే అశోకిన కాలంలోనే ఇది నిర్మించబడింది అని ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో దాదాపుగా 6-7 శతాబ్దంలో శాతవాహనుల కాలం వచ్చేటప్పటికి లంబోదర శాతకర్ణి టైంలో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందింది. ఆ తర్వాత 10వ శతాబ్దంలో క్రీస్తు శకం తూర్పు చాళుక్యుల కాలంలో ఇది కొంత కనుమరుగవుతూ కొంత నిరాదరణకి గురయ్యింది. ఈ రకంగా అంటే 3 కళారీతులు కూడా మనం ఇక్కడ ఉన్నాయని చెప్పవచ్చు. భారతదేశంలోనే అతి విశిష్టతమైనటువంటి ఈ బౌద్ధ క్షేత్రాన్ని గురించి ఈవేళ విశాఖపట్నం బౌద్ధ సంఘాల సమాఖ్య చేస్తున్నటువంటి ఈ కృషికి మరొక్కసారి మరి ధమ్మాచార్యుల వారి సమక్షంలో, బౌద్ధుల సమక్షంలో వారందరికీ మరొకసారి బుద్ధ వందనాలు జయ భీములు తెలియజేస్తాం. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం బుద్ధ భగవానుల వారు మనకు అందించినటువంటి జీవన మార్గం బౌద్ధ జీవన విధానం. ఈ బౌద్ధ జీవన విధానం వల్ల భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణతో పాటు భారతదేశంలో ఈ సమభావం పెంపొందించడం, అదేవిధంగా భారతీయ సమగ్రత కాపాడేటువంటి ఏకైక ధమ్మ మార్గం బౌద్ధం. అటువంటి పురాతనమైనటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి నెలవులైనటువంటి ఈ బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండ లాంటి అనేక పురాతన బౌద్ధ క్షేత్రాలు, ఆరామాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఉన్నాయి. గత సంవత్సరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది. ఈ బౌద్ధ సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైనటువంటి, అదేవిధంగా బౌద్ధుల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బౌద్ధుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ బొజ్జనకొండ బౌద్ధ క్షేత్రాన్ని పరిరక్షించవలసిందిగా, అదేవిధంగా
ఈ బొజ్జనకొండ బౌద్ధ క్షేత్రాన్ని బౌద్ధుల యొక్క ఆరాధనా మందిరంగా అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా బౌద్ధుల యొక్క ఆధ్యాత్మిక అవసరాలు తీర్చే విధంగా ఇక్కడ వసతులు కల్పించాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బొజ్జనకొండ బౌద్ధ క్షేత్ర అభివృద్ధికి కేటాయించినటువంటి నిధులు సద్వినియోగం అయ్యేటట్లు చూడాలని గత సంవత్సరం మేము వేడుకోవడం జరిగింది, అడగడం జరిగింది. సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసాము, కానీ అప్పటి పరిస్థితే ఇప్పుడు ఇలాగే ఉంది. ఇకనైనా కొత్త ప్రభుత్వం కనీసం ఈ యొక్క బొజ్జనకొండ క్షేత్ర యొక్క అభివృద్ధితో పాటు ఈ విశాఖ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించాలని, బౌద్ధులు వారి యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకునే విధంగా బౌద్ధులకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.